గద్వాల జిల్లా మల్లకల్ మండలం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్లకల్ మండలం మద్దలబండ గ్రామంలో కొత్తింటి జయమ్మతో మనం ఉన్నాం. మాది మద్దలబండ, నా పేరు కొత్తింటి జయమ్మ. ఇంతకుముందు గతంలో మా ఆయన ఉప సర్పంచ్గా పనిచేస్తున్నాడు, అట్లే వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ప్రజలందరూ టికెట్ వచ్చినందుకు మహిళలకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్గా. మీ గ్రామంలో, ఈ మద్దలబండ గ్రామంలో సమస్యలు, డ్రైనేజీ వాటర్ కానీ, కుళాయి కానీ, కరెంటు కానీ, ఏ గ్రామాలైనా ఈ సమస్యలు ఉంటాయి. మీ ఊర్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎలాంటి చర్య మీరు తీసుకుంటారు? వీధి లైట్లు కూడా వచ్చినాయి, పెద్ద బల్బులు, అవి కూడా వేస్తున్నాము. ఇంకా కూడా వచ్చేటట్టు అందుతట్టు చేసినాము. కొందరికి అందకుండా కూడా పైప్ లైన్ వేసినాము. బాత్రూమ్లు కూడా చాలా మటుకు అన్నీ అయినాయి, కంప్లీట్ అయినవి. మేడం, మీరు ఎన్నికల సమయంలో ఈ మద్దలబండ గ్రామ ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా? మమ్మల్ని సర్పంచ్గా ఏకగ్రీవంగా చేసినందుకు మేము శ్మశాన వార్డుకు 2.5 ఎకరాలు మేము సొంతంగా ఇచ్చినాం. మీ గ్రామంలో యువకుల కోసం లైబ్రరీ, ప్లే గ్రౌండ్ కానీ మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ గ్రౌండ్లో? ఎమ్మెల్యే గారి సహాయంతో, గ్రామ ప్రజల సహాయంతో, అధికారుల సహాయంతో కానీ, గ్రంథాలయం కానీ, ఆటో స్థలం కానీ వాళ్ళకి అందేటట్టు ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల ఈ మద్దలబండ గ్రామం కోసం గ్రామ సభ నిర్ణయిస్తుంటారు. ఈ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? గ్రామ సభలో అంత గ్రామ పెద్దలు అంతా నిర్ణయించుకొని మేమే పనులు చేస్తాం. గద్వాల జిల్లా మల్లకల్ మండలం మద్దలబండ గ్రామంలో ఈరోజు కొత్తింటి నారాయణతో మనం ఉన్నాం, మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా. నా పేరు కొత్తింటి నారాయణ, మద్దలబండ విలేజ్. మేము ఇంతవరకే ఉప సర్పంచ్గా పనిచేయడం కూడా జరిగింది. గతల సర్పంచ్ కూడా బాగానే చేయడం జరిగింది. మేము ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా 0% ఉండే HBM బాత్రూములు దాన్ని 100% చేయడం జరిగింది. రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా స్కూల్ పిల్లలు ఎట్లా పబ్లిక్ మారరు అని చెప్పి 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది. దానికి టీచర్లు, అయ్యా సార్ మరి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చెప్పమని అడుగుతున్నారంటే, సార్ మేము చెప్తాము, మాకి బుక్స్ కావాలి, బెంచ్లు కావాలని చెప్తే 30 బెంచ్లు తేవడం జరిగింది. 20,000 పెట్టి డొనేషన్గా బుక్స్ ఇప్పించడం జరిగింది. వాళ్ళ విద్యాపరంగా ఎన్ని రకాలుగా కూడా మేము పెద్ద మనుషులతో సహకారం చేసి విద్యను ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది, 10th క్లాస్కి స్కూల్ స్థలం లేదో, గదులు కావాలని చెప్పి అడిగితే, అయ్యా మరి ఫలానా దగ్గర ఉంది సార్ అని చెప్తే సరే అని చెప్పి కొలతకు చెప్పడం జరిగింది. కొలత చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ కొలిచి స్కూల్ స్థలంని ఏర్పాటు చేస్తే గదులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు రోడ్డు వెళ్ళప్పుడు వెడల్పు 2 సైడ్లు నూకడం జరిగింది. ఇప్పుడు మాకు ఒక ప్రధానమైన సమస్య ఏముంది మా ఊరికంటే, ఇంకుడు గుంతలు కూడా 150 శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. MPDO గారు కానీ, MPP గారు కానీ, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకి చేస్తాము, మా దృష్టికి తేండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. మమ్మలను నమ్మి గ్రామ ప్రజలు మా భార్య కొత్తింటి జయమ్మని సర్పంచ్గా ఇనాన్మస్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు గాను 2.5 ఎకరాలు శ్మశాన వాటికకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శ్మశాన వాటిక ఏర్పాటు చేసినందువలన MPDO గారితో మాట్లాడితే ఆ శ్మశానంకి 9 లక్షలు శ్మశాన దామ వాటిక అని చెప్పి దానికి 9 లక్షలు మంజూరు కావడం జరిగింది. అవి త్వరలోనే మేము పనులు చేపిస్తాము. బోరు కూడా మంజూరు చేపిస్తాము, బోరు వేపిస్తాము, మొత్తం కంచ వేపిస్తాము. ఇంకా దానికి ఇప్పుడు అర్థహారం కింద శ్మశాన వాటికలో మేమందరం కులవైజ్గా బంచేయడం జరిగింది. దానికి ఇప్పుడు మిగతా కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. మా గ్రామంలో మా మీద నమ్మకం ఉంచి సర్పంచం చేసినందుకు మేము వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే మన బండ్ల కృష్ణమురిడన్న గారి సహకారంతో ఈ మద్దలబండని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ తరఫున
మద్యపాన నిషేధించడం కూడా జరిగింది. మద్యపాన నిషేధించడం వలన చాలా వందల కుటుంబాలు సంతోషపడుతున్నాయి. దానికి గద్వాల తాలూకాలనే మేము మద్యపానం నిషేధించిన వాళ్ళంలో మొదటిసారి మేమే నిలిచినాము. ఇదే మొదటి స్థానాన్ని మేము ఉన్నంత వరకు దీన్ని కట్టుదిట్టంగా చేశామని ప్రజలకి వాళ్ళకి ఇల్లా వేళల ఏ ఆపద వచ్చినా ముందుండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మేము గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మద్దలబండ గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇక్కడున్న గ్రామస్తుడు బ్రీ కృష్ణయ్యతో మనం మాట్లాడుతున్నాం. నా పేరు బి కృష్ణయ్య, మద్దలబండ గ్రామం. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా బాగానే పనులు చేసినాడు. ఇప్పుడు ఉన్న సర్పంచ్ కూడా బాత్రూంలో 100% చేసినాడు. రోడ్లు విశాలం, కరెంటు కానీ ఇంకుడు గుంతలు కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాడని. ఇంతకుముందు మా ఊరికి శ్మశాన వాటికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈయన వచ్చిన కానీ 2.5 ఎకరా భూమి గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టినాడు. అది శాంక్షన్ అవుతుంది. శ్మశాన వాటికి కూడా మాకు ప్రాబ్లం తీరిపోయింది. కృష్ణమోహన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తాం. జోగులాంబ గద్వాల జిల్లాలో మా ఊరు ఫస్ట్ మొట్టమొదట మద్యపాన నిషేధం నిషేధించడం జరిగింది. మా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ తీర్మానం నుంచి అందుకొరకే సర్పంచ్ మంచి అభివృద్ధి పథంలో ఊరు గ్రామస్థ సహకారంతో ముందుకు పోవాలని కోరుకున్నాం. నా పేరు శ్రవంతి సార్. మరి జోగులాంబ జిల్లా మల్లకల్ మండలం మద్దలబండ అంగన్వాడీ ఫస్ట్ సెంటర్. కోడ్ వచ్చేసి 140-5017. ఈ స్కూల్లో ఉన్న పిల్లల మొత్తము అంగన్వాడీ సెంటర్లో ఉండవలసిన పిల్లలు 30 మంది, 30 మెంబర్స్ వరకు ఉండాలి. నాకు వచ్చిన పిల్లలు అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్ 29. ఈరోజు వచ్చిన పిల్లలు 18 మెంబర్స్ ఉన్నారు. అయితే మన ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి ఈ స్కూల్కి వచ్చే పిల్లలు 2.5 ఇయర్స్ నుండి ఈ అంగన్వాడీ యొక్క మెయిన్ ఏం అంటే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం అన్నమాట. ఆటపాటలతో విద్య నేర్పించడం. ఏదైనా మార్నింగ్ వచ్చేసి 9 to 9:30 మంచిగా వరకు నేర్పించాలి పిల్లలకి. తర్వాత ఇచ్చేసాము. దీని నుంచి మా సిలబస్ ప్రకారం మేము ఆటపాటలతో విద్యను అందిస్తాం పిల్లలకి. దీని నుంచి ఎవరైనా బక్క చిక్కిన పిల్లలు ఎవరైనా రోజు ఎగ్గివ్వడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు. అది కూడా ఉదాహరణ ఉంది మా దగ్గర. అట్లా అంగన్వాడీ సెంటర్కు మా అంగన్వాడీ సెంటర్కి మాత్రం పిల్లలు చాలా ఇష్టంతో వచ్చేస్తారు సార్, మా పిల్లలు. ఎందుకంటే అంత ఆటపాటలతోనే విద్య. అదే ప్రైవేట్ స్కూళ్ళలో ఫోర్స్తో ఉంటుంది. ఈ అంగన్వాడీ మా అంగన్వాడీ సెంటర్లో మాత్రం అలాంటి విద్య ఉండదు. ఆటపాటలతోనే విద్య నేర్పిస్తాం. ఈ పిల్లలకు చాలా చాలా యూజ్ అవుతుంది ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి. మా అంగన్వాడీ సెంటర్ మాత్రం చాలా బాగుంది పిల్లలకు. చాలా నేర్చుకున్నారు పిల్లలు. ఆఫ్టర్నూన్ వేడి భోజనం వెళ్ళి పెట్టడం, ఈవినింగ్ స్నాక్స్. తల్లిదండ్రి మా మీద నమ్మకంతో 2.5 ఇయర్స్ పిల్లల్ని వదిలిపెట్టి పోవడం జరుగుతుంది మా అంగన్వాడీ సెంటర్లో. వాళ్ళు వచ్చే వరకు మేము 4 వరకు మేము వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర ఆయా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తున్నాం. బాలింతలు కానీ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. అప్ టు 6 మంత్స్ వరకు పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం గురించి అవగాహన కల్పించడం కంపల్సరీ. 1 to 2, 1 ఇయర్ కాదా 2 ఇయర్స్ కంపల్సరీ తల్లిపాలు పట్టడం. 6 మంత్స్ తర్వాత పిల్లలకి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వడం గురించి అవగాహన కల్పించడం. తల్లులకి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ ట్యాబ్లెట్లు నెలకి కంపల్సరీ 30 టాబ్లెట్స్ వరకు వేసుకోవాలని వాళ్ళకు అవగాహన కల్పిస్తామన్నమాట.